ప్రభాస్ నాగశ్విన్ కాంబోలో తెరకెక్కిన కల్కి 2898 AD ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. తెలుగు రాష్ట్రాల్లో ఎర్లీ మార్నింగ్ షోతో రిలీజ్ చేసిన కల్కి థియేటర్లో ప్రేక్షకులకు పూనకాలు తెప్పిస్తోంది. ఇక థియేటర్ల దగ్గర ప్రేక్షకుల హంగామా గురించి చెప్పాల్సిన పనిలేదు. ఫ్యాన్స్ అయితే సినిమా బ్లాక్ బస్టర్ అంటూ సంబరాలు స్టార్ట్ చేశారు. మరోవైపు సినిమాలో భారీ స్టార్ కాస్ట్ నటించిన విషయం తెలిసిందే. ప్రభాస్తో పాటు దీపికా పడుకోన్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, శోభన కీలక పాత్రలు పోషించారు. వీరితో పాటు దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ కూడా ఉన్నారని నిన్న నాగాశ్విన్ సోషల్ మీడియా వేదికగా చెప్పాడు. అయితే వీళ్లతో పాటు మరో 5 మంది స్టార్స్ ఈ సినిమాలో తలుక్కును మెరిశారు. ఆ 5గురిని బిగ్ స్క్రీన్స్ పై చూసిన ఆడియన్స్ సర్ప్రైజ్ అయ్యారు. ఇంతకీ 5గురు ఎవరో కాదు, మృణాల్ ఠాగూర్, దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ, కేవి అందీప్, ఫరియా అబ్దుల్లా, వీళ్లంతా కల్కీలో కనిపించి మెస్మరైజ్ చేశారు. వీరందరూ గెస్ట్ రోల్స్లో కనిపించినా ఏదో హైప్ కోసం అని కాకుండా కథకు తగ్గట్టు వీరి క్యామియోస్ను నాగశ్వన్ డిజైన్ చేయడం విశేషమనే చెప్పాలి. కల్కి నటీనటుల సెలక్షన్ విషయంలో డైరెక్టర్ నాగును ఆడియన్స్ తెగ మెచ్చుకుంటున్నారు.